సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, సూర్యాపేట నియోజకవర్గ పత్రికా మిత్రులకు, అదేవిధంగా గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చకు అనుకూలంగా ప్రతికూలంగా వార్తలు ప్రచురిస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి పత్రికా మిత్రులకు, నాకు అనుకూలంగా మద్దతు పలుకుతున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గత 10 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయో తెలంగాణ రాష్ట్ర సమితిలో 9 సంవత్సరాల నుండి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తూ ప్రజలకు జరిగేటటువంటి సౌకర్యాల విషయంలో మంత్రి గారితోనే అనేక పర్యాయాలు ప్రశ్నిస్తూ మంత్రి గారిని ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మాట్లాడినటువంటి సందర్భాలు మంత్రి గారు పట్టించుకోకుండాటువంటి సందర్భాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని మరి ప్రజల యొక్క కోరికలు నెరవేర్చలేని సందర్భంలో మరి నేను మంత్రి గారితో ఉండి నటించి మంత్రి గారిని మోసం చేసేటటువంటి నేచర్ కానటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నేను మరి మంత్రి గారితో విభేదించి పక్కకు పోయి నా పని నేను చేసుకోవాలనేటటువంటి ఆలోచనతోనే చేసినటువంటి క్రమంలో మరి ఈ మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గంలో అనేక మంది బాధితుల రూపంలో మరి నా మీద అనేక రకాల అభ్యర్థనలు ఇచ్చి గౌరవ మంత్రి గారి దృష్టికి, గౌరవ సూర్యాపేట ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ ఈ పత్రిక ఈ మీడియా ద్వారా నా యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా నా ద్వారా ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే మరి వారి యొక్క న్యాయ నిపుణుల చేత మరి ఆర్బిట్రేటరీ ఏర్పాటు చేసి వారి న్యాయ నిపుణుల సమక్షంలోనే మరి వారికి వారికి నేను చేసినటువంటి అన్యాయం ఏదైనా ఉంటే మరి ఆ యొక్క చర్చ ద్వారా ఏ రకమైనటువంటి అభ్యర్థన చేసినటువంటి వాళ్ళలో 1% నేను తప్పు తేలినా మరి ఆ యొక్క తప్పుకు ఆ యొక్క న్యాయ నిర్ణేతలు నిర్ణయించినటువంటి శిక్షకు బాధ్యతనని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి సందర్భంలో 9 సంవత్సరాలలో లేనటువంటి నా మీద పిటిషన్లు మరి నేను రాజకీయంగా మంత్రి గారితో ఉంటే మంత్రి గారు మరి మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటలేరు, మరి మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలకు మేము న్యాయం చేయలేకపోతున్నామని వారితో ఉన్న సందర్భంలో వారు ఎమ్మటున్నబడినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక పర్యాయాలు మరి మంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉండేటటువంటి నాతోనే వెలుపుచ్చినటువంటి అన్ని విషయాల్లో కూడా నేను మంత్రి గారికి తెలియజేద్దామని కొన్ని సందర్భాల్లో తెలిపిన సందర్భంలో మరి వారు మా మాటను పరిగణలోకి తీసుకపోగా నేను ఒకటి రెండు సందర్భాల్లో వారు ఎమ్మటి ఇప్పుడు ఉంటున్నబడినటువంటి నా మిత్రులే, వాళ్ళ పేర్లు అవసరం లేదు, మరి మంత్రి గారు ఇట్లా అంటారు ఇట్లా ఉంది అని ఒక 20 నిమిషాలు టైం కావాలని అడిగిన సందర్భంలో మరి నాకు కేటాయించబడినటువంటి గన్మెన్లను కూడా తొలగించి నాకు నన్ను ప్రశ్నిస్తాడా నన్ను అడుగుతాడా అనేటటువంటి మాట మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఈరోజు వారు ఎమ్మటి ఉండబడినటువంటి మిత్రులు నాకు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా వారికి పర్సనల్గా ఉండబడినటువంటి పర్సనల్ సెక్రటరీ కావచ్చు, పిఏలు కావచ్చు, వాళ్ళతో అనేక పర్యాయాలు మరి మేము మంత్రి గారితోనే మేము రాజకీయంగా జర్నీ చేసిందే, ఈ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏదో చేయాలి, అది చేయాలంటే వీరితోనే సాధ్యమవుతుంది, వీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనేటటువంటి వాస్తవాన్ని నమ్మి వారి చెంతకు చేరి వారు 2014 గెలిచిన తర్వాత వారు నన్ను పార్టీలోకి తీసుకునేటటువంటి క్రమంలో మరి వారు పక్కన కాన్స్టిట్యున్సీలో ఉండబడినటువంటి మాజీ శాసనసభ్యులు వేమల వీరేశం ద్వారా 2 నెలలు నన్ను ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి మరి నేను ఆనాడు ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీలో ఉండబడిన దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన మరి దామోదర్ రెడ్డి గారితో పనిచేసిన వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చి నేను ఉండలేనని చెప్తే కూడా లేదు, అక్కడ హెడ్ క్వార్టర్లో ఉండు, ఎంపీపీగా ఉండు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, అతను వస్తే నాకు బాగుంటుంది, మనం అనుకున్న ఫలాలు ప్రజలు చేరవేచ్చని ఒక మాటతోనే కట్టుబడి నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వచ్చిన తర్వాత 2018 ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో వారి సొంత కుటుంబ సభ్యులే మరి తెల్లారితే కౌంటింగ్ అనే రోజు మరి 2018 ఎన్నికలలో జరిగినటువంటి ఇబ్బంది ఆ యొక్క యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గోదాల రంగారెడ్డి గారు మరి మా మిత్రులు కొంతమంది సమక్షంలో వజ్రరాజ ఇండస్ట్రీకి తెల్లారితే కౌంటింగ్ అనగా నా దగ్గరకు వచ్చినప్పుడు అన్నా ఇది మీరు చేసినటువంటి పొరపాటు, మీరు ప్రజల్ని దగ్గర తీసుకోకుండా మీరు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడం వల్ల ఇలా మనం ప్రజలకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది, అయినప్పటికీ మా శాయశక్తులు కష్టపడడం మేము మీ గెలుపు ఉపయోగపడుతున్నాం, మీరు గెలుస్తానికి అవకాశం ఉందని ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్పినప్పుడు లేదు తమ్మే ఒక్క ఓటుతో గెలిచినా మరి పత్రం చేతులకు వస్తుందంటే పత్రం ఏందన్నా అంటే మంత్రి పదవి మన చేతికి వస్తుందని చెప్పినటువంటి వాస్తవాలు ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా మరి వారు మర్చిపోయారా నాకైతే తెలియదు, నాకు మాత్రం గుర్తుంది ఎందుకంటే పెద్దమ్మ తల్లి అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోనే ఆయన భగవంతుని నమ్మినటువంటి వ్యక్తి, మరి ఆ రోజు నుంచి గెలిచిన తర్వాత పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకుని సూర్యాపేటకు వచ్చినటువంటి చరిత్ర, ఆ తర్వాత గతంలో ఎన్నడూ కూడా అయ్యప్ప స్వామి పూజలు చేసినటువంటి చరిత్ర లేదు, ఆ తర్వాత రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పూజ చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు మరి ఈనాడు
ప్రజలకు నేను కావాల్సినటువంటి అవసరాల మీద నేను ప్రయత్నం చేసి మరి నాకు గనుమేళం తీసేసి తర్వాత నాకు సంబంధం లేకుండా అనేక విషయాలలో నేను మాట్లాడితే ఇష్టపడకుండా ఉన్నటువంటి సందర్భం ఎందుకు వచ్చిందని అంటే అందరూ అన్న ఏది చెప్తే అది ఉమ్మంటారు, మరి నువ్వు అన్నకు వ్యతిరేకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అని నాకు చెప్పినప్పుడు అట్లా కరెక్ట్ కాదు, ఇలా ప్రజలు ఏమనుకుంటారో అన్నకు తెలియజేయాలనే కాన్సెప్ట్ అనేక అనేక పర్యాలు పనిచేయడం జరిగింది. కానీ అందరూ అనుకున్నట్టుగా ఊగుతుందంటే ఊగుతుంది సాగుతుందంటే సాగుతుంది అనే మాట నేను చేయలేను. ఆయన ఎమ్మటినంతకాలం ఆయన మేలుకొరే వ్యక్తిగా పనిచేస్తా తప్ప ఆయన ఎమ్మటిని మోసం చేసే పరిస్థితి అది కాదన్నప్పుడు అందరూ ఎట్లుంటే అట్లా పోవాలి తప్ప నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు దూరం అవుతుంది నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిన సందర్భంలో అట్లయితే దూరం కావడానికి నేను రెడీగా ఉన్నా, కానీ వెంట ఉండి మోసం చేసేటటువంటి నేచర్ నాది కాదు, నేను పుట్టినటువంటి జన్మ అది కాదు, నేను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో చాలా కింది నుంచి వచ్చినటువంటి కష్టపడి వచ్చినటువంటి నేచర్ నాది, నేను వెంబటి మోసం చేయలేను కాబట్టి నేను తప్పుకొని పక్కకు పోయి నా పని చేసుకుంటా అని చెప్పిన సందర్భంలో మరి మంత్రి గారు ఈ రకమైనటువంటి దుర్మార్గపు వ్యక్తుల ద్వారా మరి నా మీదకి ఈనాడు అనేక రకాల కేసులు తీసుకొచ్చి నా మీద ఎఫ్ఐఆర్ చేయించడం ఎంతవరకు సమంజసం ఒక్కటి చెప్తా ఉన్నాం గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, నా మీద వచ్చినటువంటి పిటిషన్దారులందరినీ కూడా వారి న్యాయ నిపుణుల చేత మీరు పిలిపియండి. సూర్యాపేటలో ఎక్కడ ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేసిన వారి న్యాయ నిపుణుల సలహా మేరకు వారి దగ్గరకు వచ్చి వారి సమక్షంలో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చినా కూడా వారు నా మీద ఇచ్చినటువంటి దరఖాస్తులకు నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. అందులో ఏ ఒక్క శాతం నేను తప్పు చేసినట్టు ఉన్నా ఆ తప్పుకు మీరు అక్కడ గౌరవ కలెక్టర్ గారు జడ్జిమెంట్ చేసిన అక్కడ ఉండబడే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించిన దాన్ని శిక్షని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పుడు ఆరోపణలతోనే తప్పుడు ప్రచారాలతోనే నన్ను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తే గౌరవ మంత్రి గారు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ ఎస్పీ గారు కావచ్చు, మన పైన భగవంతుడు అనే వాళ్ళు ఉండరు, భగవంతుని ఆశీర్వాదంతోనే ఈ భూమి మీద మనం బతుకుతా ఉన్నాం. మరి ఇక్కడ వ్యక్తిగా నేనేం చేయలేకపోయినా అధికారం ఉంది కాబట్టి అధికారంతో నా మీద తప్పుడు కేసులు పెట్టించినా మరి అక్కడ భగవంతుడు చూసుకుంటాడు అనేది వాస్తవం. మరి దానికి గౌరవ మంత్రి గారు కూడా తెలుసు, పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతోనే 2018 ఎన్నికల్లో మరి వారు విజయకేతనం ఎగరవేశారు, పెద్దమ్మతల్లి ఆశీర్వాదంతోనే వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి నేను పెద్దమ్మతల్లి అడుగుజాడల్లో నేను జీరోగా స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని ఈనాడు రాజకీయాలు ఓ సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, మా వైఫ్ సర్పంచ్గా, కౌన్సిలర్గా ఇన్ని పర్యాయాలు ప్రజల మద్దతు పొందుతా ఉన్నామంటే మరి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయనేటటువంటి వాస్తవాన్ని నమ్మి ముందుకు పోతా ఉన్నా. నిజంగా మీ దగ్గరకు వచ్చి దరఖాస్తులు ఇచ్చినటువంటి వ్యక్తులలో ఏ ఒక్కరిని మీరు తీసుకొచ్చి విచారణ చేసినా దాంట్లో నా తప్పు తెలితే దానికి శిక్షకు అర్హునని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పిటిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా గాంధీనగర్ సంబంధించినటువంటి ఉగ్గం బుచ్చినాములు, నాకు మంత్రి గారే గత 2018 ఎన్నికల తర్వాత వారు నా మీద 6 పర్యాయాలు ఓడిపోయి నన్ను గెలవలేక మరి నన్ను మనిషిగా అంతమొందించి గెలవాలనే దుర్మార్గంతోనే నన్ను అంతమొందించడానికి నన్ను మర్డర్ చేయడానికి 1 కోటి రూపాయలు సుపారీ ఇచ్చిందని గౌరవ మంత్రి గారు ఆ రోజు ఉండబడినటువంటి విఠలరెడ్డి సిఐ గారే నన్ను పిలిచి జానయ్య అక్కడ ఎలకారం జరిగినటువంటి మర్డరు మరి అది అనుకోకుండా జరిగింది కానీ వాస్తవంగా నీకోసం ప్లాన్ చేశారు మరి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండవని ఆ రోజు నాకు ఆ యొక్క గన్మెన్లను అలర్ట్ చేసి అతని మీద మర్డర్ కేసులు పెట్టించినటువంటి చరిత్ర మంత్రి గారిదా కాదా అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంతేకాదు ఆ రోజు నుండి ఇల్లు వదిలిపెట్టి పారిపోయినటువంటి ఆ వ్యక్తి మరి నేను 23 తారీఖు హైదరాబాద్కు వచ్చి ఉన్న తర్వాత 25 తారీఖులల్లా నేను ఆయన చేపల చెరువు లూట్ చేసినని ఆయన భూములు ఆక్పై చేసినని పిటిషన్లు ఇచ్చారు. మరి ఆ పిటిషన్ల నిజమైనంత వరకు మీరు తేల్చాల్సినటువంటి అవసరం మరి దాని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం సూర్యాపేట ప్రజానికానికి ఉందని సందర్భం గుర్తు చేస్తూ రెండో విషయం మరి పెండం కృష్ణ అనేటటువంటి వ్యక్తి నా మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. పెండం కృష్ణకు నాకు ఆ యొక్క ల్యాండ్కు సంబంధించిన దాంట్లో ఎలాంటి నేరుగా మాకు ఒప్పందం లేదు. పెండం కృష్ణ దగ్గర భూమి కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు మంత్రి గారికి సంబంధించినటువంటి నంద్యాల దయాకరెడ్డి గారు, అదేవిధంగా ఉప్పల ఆనంద్ గారు, అదేవిధంగా గాల్ సీనన్న వారి టీంకు సంబంధించినటువంటి 20 మంది వ్యక్తులు మరి ఆ యొక్క పెండం కృష్ణ గారి దగ్గర భూమి ఖరీదు చేసి మరి దాన్ని అమ్మకానికి పెట్టిన సందర్భంలో నా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది కాబట్టి నేను మధ్యవర్తిగా ఉండే హైదరాబాద్లో ఉండబడినటువంటి ఒక యాదవ్కు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పెద్దమ్మ తల్లికి ఆపోజిట్గా వెంచర్ చేసినటువంటి లింగారెడ్డి గారికి మధ్యవర్తిగా ఉండి ఆ భూమి ఇప్పించినటువంటి చరిత్ర నాది. దాంట్లో పెండం కృష్ణ గారికి కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. దీని మీద దేనికైనా రెడ్డి మీరు రేపు ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేస్తే దాని ఆధారాలతో పాటు మీ ముందలు పెడతానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాంటి తప్పుడు వ్యక్తులతో తీసుకొచ్చి నా మీద కేసులు పెట్టించి మరి నన్ను ఈ రకమైన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఇంకా మూడో వ్యక్తి మరి నేను 2 సంవత్సరాల క్రితం ఒక పెట్రోల్ బంక్ కోసం
మరి మా యొక్క వజ్ర రైస్ ఇండస్ట్రీస్ మురళీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి దాంట్లో ఒక పెట్రోల్ బంక్ ఇస్తానని వస్తే నమ్మి వాళ్లకు వజ్ర ఇండస్ట్రీ తర్వాత ద్వారా వాళ్ళకు 30 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 6 నెలలు బంక్ ఫిట్ చేస్తామని చెప్పి అక్కడ ఇప్పటికీ ఆ స్ట్రక్చర్ కట్ తయారు చేసి కూడా ఉంది. 6 నెలలు కాదు కదా, 2.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఆ బంక్ ఇవ్వకపోగా మా దగ్గర నుంచి తీసుకుపోయిన 35 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు ఇబ్బంది పెట్టుకుంటా, మరి ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితం 3 నెలల క్రితం 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి అదే అప్పుడు 5 లక్షలు అప్పుడు 5 లక్షలు చేసి మరి ఇప్పటికీ చేతులు తెప్పుకొని ఇంకా 5 లక్షలు హ్యాండ్ క్యాష్ ఇచ్చినటువంటి 5 లక్షలు ఇవ్వకపోగా పైగా ఆ వ్యక్తులను తీసుకొచ్చి మరి మా మీద మేమేదో వాళ్ళకి అన్యాయం చేసినాం, మా డబ్బులు మేము అడుక్కోవడం కూడా అన్యాయం అనే మాటతోనే వాళ్ళతోని పిటిషన్ ఇప్పించి ఎఫ్ఐఆర్ చేయించడం ఎంతవరకు సమంజసమని సూర్యాపేట ప్రజానికాన్ని నేను కోరుతా ఉన్నాను. నిజంగా ఈ మూడే కాదు, ఇంకా అనేక రకాల పిటిషన్లు నా మీద నమోదు చేయడం జరిగింది. అవి ఎప్పుడు అంటే 24 తారీఖు తర్వాత నేను హైదరాబాద్ యాదవ్ యుద్ధపేరికి వెళ్ళిన తర్వాత, నేను యాదవ్ యుద్ధపేరులో సూర్యాపేట నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీ మమ్మల్ని హక్కును చేర్చుకున్న పోటీ చేస్తున్న మాట వచ్చిన తర్వాత పటాపటానే రోజుకు 10-20 కేసులు నా మీద నమోదే. కేసులకు భయపడేటటువంటి నేచర్ నాది కాదు. నిజంగా గౌరవ మంత్రి గారితోనే 2014 తర్వాత జాయిన్ అయిన తర్వాత 2018 ఎన్నికలు అయిపోయి ఇప్పటి వరకు కూడా అత్యంత సన్నిహితంగా ఉండి ప్రజలకు అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో మనం ప్రజలకు దగ్గరగా ఉండాలన్నా అని చెప్పి మరి నేను ఈ రోజు వరకు కూడా 24 గంటల్లో మినిమం 14-15 గంటలు నా ఇంట్లో ఉండి వచ్చిపోయేటటువంటి ప్రజల సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను మరి ప్రజలకు సమస్యగా మారినానే మీరు ఇస్తున్నటువంటి దరఖాస్తులు ఏదైతే ఉందో వాటి మీద నేను మీకు నచ్చినటువంటి వాళ్ళకు నచ్చినటువంటి న్యాయ నిపుణుల చేత ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేస్తే నేను వచ్చి అక్కడ సమాధానం చెప్తాను, సిద్ధంగా ఉన్నా. అక్కడి నుండి నా మీద నేరం రుజువు అయితే నన్ను జైలుకు పంపిన పోవడానికి సిద్ధంగా ఉన్నా తప్ప మరి పెద్దమ్మ తల్లి అయ్యప్ప స్వామి మిమ్మల్ని అందరూ చూస్తాను, మంత్రి గౌరవ మంత్రి గారు కూడా చెప్తాను, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు నేనేందో వాళ్ళ కుటుంబంతో ఏ రకంగా ఉన్నాను. వారితో ఉన్నంతకాలం వారి కోసం పనిచేసిన తప్ప వాళ్ళు కీడ్ చేసేటట్టు పనిచేయలే. కానీ వాళ్ళు ఎమ్మటుండి నటించమంటే నటించడం నాతో కాదు, నా మాట వింటలేరు కాబట్టి నేను సైడ్ అయిపోయి నా పని నేను చేసుకుంటానే తప్ప వేరే ఆ క్రమంలో కూడా నా మాట వినని సందర్భాల్లో వారికి సంబంధించినటువంటి పిఏలు కావచ్చు, పిఎస్లు కావచ్చు, శర్మ గారికి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అనేక సందర్భాలు అన్న ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, మనమటి ఉన్న వాళ్ళందరూ కూడా మనమటి ఇంతమంది ఉండి మనం రేపు ఓడిపోతామని చెప్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. మరి ఏదైనా జరిగితే రేపు నష్టం జరుగుతుంది, మరి మనం పెంచుకున్న చెట్టు కింద మన నీడ మనం కోల్పోయే వాళ్ళం అయితే మరి ఆ చెట్టు ఎండిపోతే మనకు నీడ ఉండదు. చెప్పాలంటే అన్న మేము చెప్తే మంత్రి గారు ఇంటలేరు, అది నువ్వే చెప్పు నీతోనే అవుతుందని 100 సార్లు నాకు చెప్పినటువంటి రికార్డు నా దగ్గర పెట్టుకున్న శర్మ గారితో మాట్లాడిన రికార్డు ఉంది, ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి రికార్డు ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నాకు అవకాశం రాలేదు కాబట్టి అన్న మరికి నా మాట కూడా పరిగణలోకి తీసుకుంటలేడు కాబట్టి మీకు మాకు రామ్ రామ్. నేను మీ అమ్మటి మోసం చేసేటటువంటి నేచర్ కాదు, మీ అమ్మటున్న ప్రతి వ్యక్తి ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో నాతో మాట్లాడేది ఉంది కాబట్టి నేను ఇప్పటికిప్పుడు మీతో పోతే నాకు ఎన్ని రకాల ఇబ్బందులు అయితే కూడా నాకు తెలుసు, అయినా ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడి బయటికి వెళ్ళిన తప్ప నేను మీరు పెట్టే కేసులకు మీరు పెట్టే ఇబ్బందులకు భయపడి నేను ఇక్కడ మీడియాతో మాట్లాడతలేను. కానీ మీరు పెట్టేటటువంటి కేసులు మీరు చేసేటటువంటి వాటిలలో నీతి నిజాయితీ ధర్మాన్ని చూసి మాట్లాడండి, లేదు మీకు ప్రవోక్ చేసి మీతోనే మీ దగ్గరకు వచ్చి కేసులు పెట్టిస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ గౌరవ ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా మీరు ఏదైతే న్యాయ నిపుణుల ముందు పిలుస్తారో నేను వచ్చి కూర్చుంటా, అందులో నా తప్పు తేలితే నేను అక్కడి నుంచి రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా, మీకు ఆపోజిట్గా నేను మాట్లాడను. కానీ మీరు దీని మీద న్యాయంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టు ద్వారా తేల్చుకొని నేను ముందుకు పోతాను, సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తిగా ఆ ప్రజలకు మేలు జరగాలంటే గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనేటటువంటి కాన్సెప్ట్తో నమ్మి ఆ రోజు నేను మీతో పార్టీలో జాయిన్ అయిన తప్ప చాలామంది నన్ను అనేక సందర్భాల్లో కోట్లు ఇచ్చిరు అది ఇచ్చిరు ఇది ఇచ్చిరు మీ దగ్గరకు జాయిన్ అయిన అన్నా నేను పట్టించుకోలేదు. కానీ మా గౌరవ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నా తెల్లారితే కౌంటింగ్ అన్న రోజు నా వజ్ర రైస్ ఇండస్ట్రీస్కి వచ్చి యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా గోదావరి రంగారెడ్డి గారు మా మిత్రుల ముందర మీరు మరే మనం పెంచుకున్న చెట్టు కింద మన నీడ మనం కోల్పోయే వాళ్ళం అయితే ఇప్పుడు ఆ చెట్టు ఎండిపోతే మనకు నీడ ఉండదు. చెప్పాలంటే అన్న మేము చెప్తే మంత్రి గారు ఇంటలేరు, అది నువ్వే చెప్పు నీతోనే అవుతుందని 100 సార్లు నాకు చెప్పినటువంటి రికార్డు నా దగ్గర పెట్టుకున్న శర్మ గారితో మాట్లాడిన రికార్డు ఉంది, ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి రికార్డు ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నాకు అవకాశం రాలేదు కాబట్టి అన్న మరికి నా మాట కూడా పరిగణలోకి తీసుకుంటలేడు కాబట్టి మీకు మాకు రామ్ రామ్. నేను మీ అమ్మటిని మోసం చేసేటటువంటి నేచర్ కాదు, మీ అమ్మటిన్న ప్రతి వ్యక్తి ఎన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో నాతో మాట్లాడేది ఉంది కాబట్టి నేను ఇప్పటికిప్పుడు మీతో పోతే నాకు ఎన్ని రకాల ఇబ్బందులు అయితే కూడా నాకు తెలుసు, అయినా ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడి బయటికి వెళ్ళిన తప్ప నేను మీరు పెట్టే కేసులకు మీరు పెట్టే ఇబ్బందులకు భయపడి నేను ఇక్కడ మీడియాతో మాట్లాడతలేను. కానీ మీరు పెట్టేటటువంటి కేసులు మీరు చేసేటటువంటి వాటిలలో నీతి నిజాయితీ ధర్మాన్ని చూసి మాట్లాడండి, లేదు మీకు ప్రవోక్ చేసి మీతోనే మీ దగ్గరకు వచ్చి కేసులు పెట్టిస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ గౌరవ
ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ మంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులన్నిటి కూడా మీరు ఏదైతే న్యాయ నిపుణుల ముందు పిలుస్తారో నేను వచ్చి కూర్చుంటా, అందులో నా తప్పు తేలితే నేను అక్కడి నుంచి రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా, మీకు ఆపోజిట్గా నేను మాట్లాడను, కానీ మీరు దీని మీద న్యాయంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే న్యాయం ఉంది, చట్టం ఉంది, కోర్టులున్నాయి, కోర్టు ద్వారా తేల్చుకొని నేను ముందుకు పోతానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తిగా ఆ ప్రజలకు మేలు జరగాలంటే గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనేటటువంటి కాన్సెప్ట్తో నమ్మి ఆ రోజు నేను మీతో పార్టీలో జాయిన్ అయిన తప్ప చాలామంది నన్ను అనేక సందర్భాల్లో కోట్లు ఇచ్చిరు, అది ఇచ్చిరు, ఇది ఇచ్చిరు, మీ దగ్గరకు జాయిన్ అయినన్న నేను పట్టించుకోలేదు. కానీ మా గౌరవ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నా, తెల్లారితే కౌంటింగ్ అన్న రోజు నా వజ్రా రెసిడెన్సీకి వచ్చి యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గోదాల రంగారెడ్డి గారు మా మిత్రుల ముందర మీరు మాట్లాడింది, మీరు ఏం చెప్పిందో మీరు ఒక్కసారి మననం చేసుకోండి, ఇవన్నీ మనం బహిరంగంగా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు కాబట్టి మీకు సంబంధించిన రాజకీయ చర్చ ఇది ఒక రకమైనటువంటి ఆ బాధితులకు సంబంధించింది. మీరు ఎవరైతే బాధితులకు మేము అండగా ఉంటారని చెప్తా ఉన్నారు, వాళ్ళు అండగా ఉండడు కాదు, మీరు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టి పిలిపించారని వచ్చి నేను ఆ సమస్యలలో కనుక నేను బాధ్యతనైతే నేను దానికి శిక్షకు అర్హుని, వాళ్ళకి ఏ రకమైనటువంటి నష్టం కలిగించేటటువంటి తీర్మానం మేము చేసిన దానికి ఓకే. అదేవిధంగా రాజకీయంగా నేను మిమ్మల్ని ఎందుకు విభేదించాల్సి వచ్చిందో కూడా దానికి మీరు ఆ రోజు 2018 ఎన్నికల తెల్లారితే కౌంటింగ్ అన్న రోజు యాదవరెడ్డి గారు, గోదాల రంగారెడ్డి గారి సమక్షంలో మనం మాట్లాడుకున్నది, మీరు మాట్లాడింది అది నా మన ముగ్గురికే తెలుసు. ఆ విషయాల్లో నేను మీ అమ్మడి పడ్డప్పుడు మీరు నన్ను ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇక నేను మీ అమ్మటి అందరి లెక్క నటించి మోసం చేయడం నా నేచర్ కాదు. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో గౌరవ వేదా శంకర్ గారి దగ్గర పనిచేసిన, గౌరవ దామోదరెడ్డి గారు పనిచేసిన దగ్గర పనిచేసిన, గౌరవ దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన, నా గురువు బీరవోలు రవీంద్రరెడ్డి గారు నాకు నేర్పినటువంటి విద్య, ఎదుటి వ్యక్తులు మోసం చేసేది మాకు తెలియదు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో నిజాయితీగా బతకడం నేర్పిండు, ఆ నిజాయితీతోనే మేము ముందుకు వస్తా ఉన్నాం కాబట్టి నేను జీరోగా స్టార్ట్ అయిన రోజు ఇదే ఇయ్యాల నువ్వు తీసుకొచ్చి గాంధీనగర్లో ఎవరైతే నా మీద మర్డర్కు సుపారీ తీసుకొని పనిచేసినని చెప్పిరో 4 సంవత్సరాల క్రితం బయటకు పోయిన వ్యక్తి ఇయ్యాలొచ్చి నా మీద పిటిషన్లు ఇస్తుండో, ఆ వ్యక్తి మొట్టమొదటిగా 2001 నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కూటికి లేనోడు నాకు పోటీ అంటే ఆ అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి ఆగ్రహంతో ఆ వ్యక్తి ఈరోజు కూటికి లేకుండా పోయిండు. మరి అమ్మవారి ఆగ్రహం లేకుండా అమ్మవారి అనుగ్రహంతోనే ముందుకు వచ్చినటువంటి వ్యక్తి నేను కోర్టు సంపాదించిననే మీరు అందరూ చెప్తా ఉన్నారు. అంటే మిమ్మల్ని ఇక్కడ వ్యక్తిగతంగా మీకున్నటువంటి అధికారంతో మిమ్మల్ని నేను ఏం చేయలేకపోవచ్చు, కానీ అమ్మవారు మాత్రం మిమ్మల్ని ఎవరిని కూడా క్షమించదు, నిజంగా నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి, కానీ తప్పుడు వ్యక్తులతో తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టించి నన్ను తప్పుడు వ్యక్తులుగా ముద్రేసి సమాజంలో నన్ను దొంగగా చిత్రీకరిస్తా అంటే ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించడు అని ఈ సందర్భంగా చెప్తూ దీంట్లో ఏమాత్రం అవాస్తవాలున్న సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, గత వారం 10 రోజుల నుంచి చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కదానికి నేను తప్పని రుజువు చేసినా నేను రాజకీయంగా కావచ్చు ఇంకో రకం కాదు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు ఈ 10 రోజుల కార్యక్రమంలో నన్ను అనుకూలంగా ప్రతికూలంగా మాట్లాడుతున్నట్టు మీడియా మిత్రులు కావచ్చు, నా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ రోజు వేదిక తయారు చేసి ఆ రోజు వచ్చి ఆ వేదిక మీద నేను చేసినటువంటి తప్పులు ఒప్పులు న్యాయాన్ని మీరు తీసుకొచ్చినటువంటి న్యాయ నిర్ణేతలు నిర్ణయించినటువంటి దానికి నేను కట్టుబడి ఉంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ మంత్రి గారికి ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మ తల్లి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఇప్పటివరకు నా మీద పెట్టిన పిటిషన్లు మీ దృష్టిలో ఉన్నాయో ఉన్న ప్రతి పిటిషన్ మీద ఎంక్వైరీ చేయండి, మీకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కలెక్టర్ ఉండు, ఎస్పీ గారు ఉండు, డిఎస్పీ గారు ఉండు, ఏఎస్పీ గారు ఉండు, ఎస్ఐ ఉండు, సిఐ ఉండు, అందరినీ కూడా విచారణ చేయించండి, నేను అక్కడ ఉండి ఈ కేసులలో కనుక నేను బాధ్యత వహించిన నేను పార్టిసిపేట్ అయినా అంటే మీరు ఏ శిక్ష చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ తప్పుడు కేసులతోనే తప్పుడు వ్యవహారాలతోనే నన్ను ఈ సమాజానికి దూరం చేస్తా అని మీరు కలలు కంటే అది కలగానే మిగిలిపోతే తప్ప అది నెరవేరదనేది ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను విన్నవించుకుంటూ సూర్యాపేట ప్రజలారా దీని మీద ఆలోచన చేయండి, ఈ వీడియోని 1-2 సార్లు మీరు ఆలకించండి, దాంట్లో నేను చేసిన దాని మీద దేని మీద కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నా, నా తప్పు ఒక్కటి రుజువు చేసినా అక్కడికక్కడే నేను శిక్షని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. సూర్యాపేట నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాల్లో కూడా అణచివేత గురైనటువంటి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా వినందించుకుంటూ మరి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.